ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుపతి వాల్మార్ట్ అక్టోబర్ 22వ తేదీన ప్రారంభమైంది. ఇందులో షాపింగ్ చేయడం ఎలా, మెంబర్షిప్ కార్డ్ పొందడం ఎలా అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దానికంటే ముందు మరిన్ని తిరుపతి అప్డేట్స్ కోసం కింద కనిపిస్తున్న మా ఊరు తిరుపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వాల్మార్ట్లో షాపింగ్ చేయాలంటే మనకు మెంబర్షిప్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. కార్డ్ లేకపోతే ఇందులో షాపింగ్ అనేది చేయనివ్వరు. వాల్మార్ట్లో మెంబర్షిప్ కార్డ్ తీసుకోవాలి అంటే మనకి ఏదైనా బిజినెస్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ కిరాణా షాప్ కానీ, హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మెడికల్ షాప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉండాలి. మీకు ఒక కిరాణా షాప్ ఉందనుకోండి, దానికి సంబంధించిన మీరు మున్సిపల్ ట్యాక్స్ కడతారు కదా, ఆ ప్రూఫ్ ఒక ఆధార్ కార్డ్, 2 ఫోటోలు తీసుకుని వాల్మార్ట్ స్టోర్కి వెళ్తే వాళ్ళు కార్డ్ ఇస్తారు, దాంతో షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్కి కిరాణా షాప్ కానీ మెడికల్ షాప్ కానీ ఉంటే అతను ఒక కార్డ్ తీసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ మీరు కూడా యాడ్ అవ్వాలి అనుకుంటే ఆ కార్డు కింద 4 మెంబర్స్ మీకు ఎలాంటి బిజినెస్ లేకపోయినా సరే యాడ్ అవ్వచ్చు. మీకు ఉన్న షాప్ పేరు మీద బిజినెస్ లైసెన్స్ కానీ లేకపోతే మీ దగ్గరలోని మున్సిపల్ ఆఫీస్కి లేదా MRO ఆఫీస్కి కానీ వెళ్తే వాళ్ళు ఈ బిజినెస్ లైసెన్స్ అనేది ఇస్తారు. మామూలుగా వాల్మార్ట్లో మినిమం పర్చేస్ 500 రూపీస్, అంతకంటే తక్కువ కొంటే బిల్లింగ్ అనేది కాదు. మీరు 400 రూపాయలు విలువ చేసే వస్తువులను కొన్నారనుకోండి, అది బిల్లింగ్ అనేది కాదనమాట. మినిమం 500 కంటే ఎక్కువ వస్తువులను కొనాలి. మీ దగ్గర వాల్మార్ట్ కార్డ్ లేకపోయినా కానీ స్టోర్ లోపల రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు అక్కడ ఉన్న స్టాఫ్స్ని అడిగితే అలో చేస్తారు. సో మీరు స్టోర్ అంతా తిరిగి చూడొచ్చు కానీ అక్కడ షాపింగ్ మాత్రం చేయలేరు, ఎందుకంటే మీకు కార్డ్ లేదు కాబట్టి. బిల్లింగ్ అనేది కాదు. మీరు షాపింగ్ అనేది ఇంట్లో ఉండి ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన www.bestprice.inలో అనే వెబ్సైట్లో ఉంటుంది. మొబైల్లో అయితే ప్లేస్టోర్కి వెళ్ళి బెస్ట్ ప్రైస్ అని సెర్చ్ చేస్తే యాప్ వస్తుంది. కానీ మీకు వెబ్సైట్ కానీ యాప్ కానీ లాగిన్ అవ్వాలంటే మీ దగ్గర కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి, ఎందుకంటే అది లాగిన్ ఐడి కానీ అండ్ కార్డ్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంది. వాల్మార్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి 50 కిలోమీటర్స్ వరకు డోర్ డెలివరీ చేస్తారు. వాల్మార్ట్ వెబ్సైట్లో కానీ యాప్లో కానీ షాపింగ్ చేస్తే ఇంటి దగ్గరకు డెలివరీ చేస్తారు. డెలివరీ ఛార్జెస్ అనేవి ఉంటాయి. మరిన్ని తిరుపతి అప్డేట్స్ కోసం మా ఊరు తిరుపతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.